హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం యూట్యూబ్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా అంటే, యూట్యూబ్ హిస్టరీ మనం సెర్చ్ చేసింది, మనం చూసినది అది ఎలా డిలీట్ చేయాలో దాని గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, లేదంటే తెలియని వారి గురించి ఇది చిన్న ప్రయత్నం. ఓకే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మీరు యూట్యూబ్లోని ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు మెయిల్ ద్వారా వచ్చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఇలా ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఇక్కడ లైబ్రరీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మనం చూసిన వీడియోస్ అన్నీ ఇలా వచ్చేస్తాయి అన్నట్టు. పక్కన ఉన్నది కదా 3 డాట్స్ సర్చింగ్ బటన్ పక్కన బట్టి 3 డాట్స్ ఉంది కదా మనకు రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ వస్తాయి. సెట్టింగ్లో హిస్టరీ అండ్ ప్రైవసీ దీని మీద క్లిక్ చేస్తే క్లియర్ వాట్ హిస్టరీ, క్లియర్ దిస్ అకౌంట్ వాట్ హిస్టరీ ఫ్రమ్ ఆల్ డివైస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ షూర్ దట్ యూ వాంట్ టు క్లియర్ యువర్ వాచ్ హిస్టరీ అని ఉండేది, దాని మీద ఓకే చేసినాకో క్లియర్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అది వాచ్ మనం సర్చింగ్ మనం చేసి మనం ఏమైనా సెర్చ్ చేసి ఉంటాం యూట్యూబ్లో, అది కూడా మనం డిలీట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇది కూడా సేమ్ అలానే క్లిక్ చేసినట్టే మొత్తం డిలీట్ అయిపోద్ది అన్నట్టు. సరే, మనం చూద్దాం బ్యాక్ వెళ్ళి లైబ్రరీకి వెళ్ళాం, హిస్టరీకి వెళ్ళాం, హిస్టరీకి వెళ్తే అప్పుడు కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe my channel. Have a nice day. Thank you.